శ్రీ గురుభ్యో నమః. 2024 ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి ఈ 2వ 10 రోజులలో ధనురాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మీ ఆలోచన సరళి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. తోబుడ్డుతో ఒక విధంగా, స్నేహితులతో మరో విధంగా, ఆఫీస్లో ఉండేవారితో ఇంకో విధంగా, ఇలా ఒక్కొక్క వర్గంతో ఒక్కో రకంగా మీ ఆలోచనలు, మీ బిహేవియర్ ఆ విధంగా వేరువేరుగా ఉంటుంది. సో ఆ విధంగా ఉన్న కారణంగా దానివల్ల మీకు లబ్ధి అంటే ఏముండదు. తోబుట్టులతో మాట్లాడిన ఒక విధంగా మాట్లాడి వారితో ఏదో కొన్ని నిర్ణయాలు చెప్పినప్పుడు, ఇన్ కేస్ ఆ నిర్ణయాలు కనుక ఏదో ప్రకారంగా ఆఫీస్లో ఉన్నటువంటి వారికి కనుక తెలిసినప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు వారితో మరొక రకంగా మాట్లాడితే కొంచెం తేడాలు వస్తాయి. దాని మీద వారికి కొన్ని అనుమానాలు కూడా వస్తుంటాయి. అఫ్కోర్స్ ఇది కేవలం 1.5 డే, కానీ ఈ రోజుల్లో నిమిషాల మీద ఫోన్లో సమాచారం వెళ్ళేటువంటి రోజులు. కనుక ఏదేమైనప్పటికీ కూడా 11వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు ఏ నిర్ణయాలైనా ఒకరితో ఒక రకంగా, మరొకరితో మరొక రకంగా అట్లా చెప్పకుండా ఎవరికైనా సరే ఒకటే చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఉదాహరణకి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారు, 11వ తేదీ కొంతమంది వ్యక్తులతో ఏమండి పలాని ఎక్స్ప్రెస్ రిజర్వేషన్ చేశానంటారు, 11 మధ్యాహ్నం ఇంకోరితో నేను తిరుపతికి ఫ్లైట్లో వెళ్తున్నానండి, 11 రాత్రి ఇంకోరు వ్యక్తితో తిరుపతికి వెళ్ళాలనుకునగానే రిజర్వేషన్ దొరకలేదండి, 12వ తేదీ ఇంకో రకంగా అది చెప్పాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెబుతున్న విషయం కనుక ఒక విషయాన్ని రకరకాలుగా చెప్పిన కారణంగా కూడా మీ వ్యక్తిత్వాన్ని ఒక్కోసారి అనుమానించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఈ విషయాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మీ నిర్ణయాలని చెప్పదలుచుకుంటే అందరికీ ఒకే రకం చెప్పండి, లేక చెప్పదలకపోతే ఎవరికీ చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక 2వ పాయింట్కి వస్తే, 12వ తేదీ మధ్యాహ్నం 2:56 ప్రారంభమై 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది ఉద్యోగానికి, వ్యాపారానికి, మీ ఉపాధి వ్యవహారాలకి, మీ అద్దె ఇళ్ళు కావచ్చు, సొంత ఇళ్ళు కావచ్చు, వాహనానికి వీటికి సంబంధించినటువంటి సమాచారం మీద ఫలితాలు ఉంటాయి. ఏదో మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా సహోద్యోగులతో ఉంటారు. అదేవిధంగా అధికారులతో కూడా వారితో కొంచెం, వారు సహజంగా అధికారులు పెద్దస్వామి కూర్చొని మాట్లాడరు కదా, కానీ కొంచెం మీ వినయ విధేయతల్లో కొంచెం మార్పులు ఉన్నట్టుగా భావిస్తుంటారు. అంటే పై వారితో చూపించేటువంటి వినయం మీకు కొంచెం తగ్గుతుంది, ఏంట్లో వీరితో మాట్లాడేది. అంటే దానివలన ఏమవుతుందంటే కొంచెం మార్పులు అనేవి కనపడుతుంటాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయి? నెగటివ్ మార్పులు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకున్నంత గొప్పగా ఫలితాలు ఉంటూ ఉండవు. ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పై అధికారుల ద్వారా సైన్ చేయాల్సి వస్తుంది, ఫైల్స్ మీద, వాటి మీద, వీటి మీద ఒక్కోసారి ఫైల్స్ కదలవు. అలాగే సహ ఉద్యోగులు కూడా ఒక్కోసారి మీ నిర్ణయాలకు కొంచెం వారు వ్యతిరేకంగా చెప్పే అవకాశాలు ఉంటాయి. అంటే మీతో ఎవరు కూడా సహకరించరు. మీరు వారితో సహకరిస్తూ చక్కగా ఉంటే, లోపల ఎలా ఉన్నా పైకి పూసుకుంటూ తిరుగుతూ ఉంటుంటే కొంతవరకు మీకు కూడా కొంత ఒక సరైనటువంటి స్థిరమైనటువంటి ఒక స్థితిని కల్పించే విధంగా వారు ఉంటారు. కానీ మీరు పైకే ఎగరిష్టగా ఉన్నట్టుగా అనిపిస్తుంటే వారికి కొన్ని అనుమానాలు వచ్చేది, వారు కూడా అంటి ముట్టినట్లుగానే ఉంటారు. కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అది ప్రమోషన్లు కావచ్చు, సీటు మార్పిడి కావచ్చు, లేకపోతే స్థానచలన విషయాలు కావచ్చు, ఇంకా చివరిగా జరగబోతున్న ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు కావచ్చు, అలాంటి వాటికి బ్రేక్స్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఒకవైపు అయితే, అలాగే సంతాన విషయాలపైన కూడా ఒక్కోసారి వ్యతిరేకతలు అనేవి అలుముకుంటాయి. సంతానంతో మీ యొక్క మీ బిహేవియర్ వారి బిహేవియర్ మీకు నచ్చక,
లేక మీ ఆలోచన సరళి వారికి నచ్చక దానివల్ల కూడా ఒక్కోసారి స్వల్ప మనస్పర్ధలనే ఉంటాయి. అంటే మనస్పర్ధలంటే వారి వయసులో కొంచెం పెద్దవారయ్యండి, వివాహమైన వారు ఉండొచ్చు, లేదా ఉద్యోగం చేసేవారు ఉండొచ్చు, చిన్న చిన్న పిల్లల విషయంలో వదిలేసేయండి, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంటూ ఏమీ లేదు. ఏదైనా కొంత మార్పులు అనేవి 11వ తేదీ నుంచే ప్రారంభమవుతాయి. అందుకే ఆ మొదటి పాయింట్లో చెప్తే అందరికీ ఒకే మాట చెప్పండి, లేకపోతే ఎవరికి ఏ మాట చెప్పద్దు. కనుక దాని యొక్క ఇంపాక్ట్ ఈ 2వ పాయింట్ మీదుగా పడుతుంటుంది. అంటే 11వ తేదీ దగ్గర నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు అన్ని వ్యవహారాల్లో పరిస్థితులు వ్యతిరేకంగానే ఉంటాయనే నిర్మోహమాటంగా చెప్పచ్చు. కనుక ఈ విధంగా వ్యతిరేకంగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, అది మొదటి 10 రోజుల్లో దాని లాస్ట్ పాయింట్లు చెప్పుంటాం. డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారం, ఫైనాన్షియల్ ట్రబుల్స్ కావచ్చు, ఆవేశం కావచ్చు, దానివలన కొంతవరకు మీలో కొంత వ్యతిరేకతల్ని మనసులో పెట్టుకుంటాం. ఆ వ్యతిరేకతల ప్రభావం వలన ఏంటి, వీడికి చెప్పేదేంటి, వారికి చెప్పేదేంటి అని అనుకుంటారు. కానీ మీ నిర్ణయాలు ఒక విధంగా చెప్పాలంటే తప్పేని నేను చెబుతుంటాను. కనుక చెప్పకుంటే ఎవరికి చెప్పొద్దు. ఎవరిని అడిగానుకో, ఏమిటనండి, ఎవరికైనా చెప్తే త్వరగా పనులు కావట్లేదు ఈ మధ్యకాలంలో, అందువల్ల గోప్యంగా ఉంచి తర్వాత స్టార్ట్ అయ్యే ముందు చెబుదామనుకున్నాను అంటే అది వేరు. ఒకరి ఒకరి విధంగా మరొక విధంగా చెప్పి ఆఖరి చివరిలో ఈయన ఎవరితో నిజాలు చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారని పై అధికారుల దృష్టికి కూడా వెళ్ళిందనుకోండి, అది కొంచెం ఇబ్బందికర వ్యవహారం. ఏదేమైనా 11వ తేదీ దగ్గర నుంచి 16వ తేదీ వరకు అన్ని వర్గాల వారి చూపు మీ మీదే ఉంటుంది. అంటే మీ నిర్ణయాలు వ్యతిరేకంగా ఉంటాయి, మీ మాటలు వ్యతిరేకంగా ఉంటాయి, ఒకదానికి ఒకటి పొంతం లేకుండా ఉంటాయి. కనుక టేక్ కేర్. అది పిల్లలు కూడా గ్రహిస్తారు. ఈరోజు తల్లిదండ్రులు ఇట్లా అన్నారు, మధ్యాహ్నం గురకంగా అన్నారు, రే బాబు నీకు పలాన్ కొనిస్తాను ఆయన అని చెప్పేసి మధ్యాహ్నానికి మాట మార్చేస్తే ఎట్లా ఉంటుంది? కనుక కొంచెం వాడికి కూడా కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఏదేమైనా 11, 12, 13, 14, 15, 16వ తేదీ మధ్యాహ్నం 2:43 వరకు టేక్ కేర్. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది. 16వ తేదీ మధ్యాహ్నం 2:43 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది సజావుగా సాగిపోతుంది. ఒకరితో ఒక రకంగా, వారితో మరొక రకంగా ఉండదు. ఇది అనుకూలంగా ఉంటుంది. మొదట్లో ఆ విధంగా ఎందుకుందంటే ప్లానిటరీ పొజిషన్స్ ఉన్న కారణంగానే, తప్పు మీది కాదు, ఆ గ్రహాల తప్పు, అట్లా అనుకోవాలి మనం. కనుక సరే నేను తెలియజేసా కనుక కొంత వినేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని నేను కూడా ఆలోచన చేస్తున్నాను. సరే ఏదేమైనా 16 మధ్యాహ్నం తర్వాత నుంచి మీరు కొంత మార్పులు చేర్పులు కలుగుతుంటాయి. ఆ మార్పు అనుకూల మార్పులు ఉంటాయి, ఆరోగ్యరీత్యా కూడా చక్కటి అనుకూలత ఉంటాయి, డాక్టర్స్ దగ్గర నుంచి వచ్చే రిపోర్ట్స్ కూడా కొంతవరకు ఫేవరబుల్గానే ఉంటాయి, శత్రువుల మీద విజయం సాధిస్తున్నామనేటువంటి ఒక గట్టి దృఢ నమ్మకానికి కూడా మీరు రాబోతుంటారు. అంటే అంతకుముందు దృఢ నమ్మకం రాలేరు, ఏదో తంటాలు పడుతుంటారు, ఏమవుతుందిలే ఏమవుతుంది, ఈసారి చేసేటువంటి ఆలోచన కానీ చేసే కృషి కానీ ఫలించే దిశగా ఉంది అనేటువంటి ఒక ధైర్యం మీకు వచ్చేస్తుంటుంది అన్నమాట. అంటే ఆ విశ్వాసం అనేది కనపడుతుంటుంది. దీంతోపాటు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సఖ్యత కూడా డెవలప్ ఉంటుంది, ప్రేమికులకి చక్కగా ఉంటుంది, అలాగే వివాహం కానటువంటి వారికి కూడా అనుకూలతలు చక్కగా ఉంటాయి. ఇక భాగస్వాములాగానే, జీవిత భాగస్వాములాగానే వ్యాపార భాగస్వాములు ఉంటారు. అలాంటి వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కొంతవరకు మెరుగైనటువంటి స్థితులు కనబడుతుంటాయి. అంటే శరీరం పరంగా ఏదన్నా సమస్యలు ఉంటే, అలాంటి సమస్యలు అంతకుముందు ఇతరులకు చెప్పుకోలేక బాధపడుతుంటే, అటు జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, ఇలాంటి సమస్యల గురించి చర్చించుకున్న కారణంగా మేలైనటువంటి లబ్ధి కలగడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. ఇకపోతే నక్షత్రం ప్రకారంగా వ్యతిరేక సమయాలు అంటూ కొన్ని ఉన్నాయి కనుక అవి కూడా తెలియజేస్తాను. ఏ నక్షత్రాలకు ఏ సమయాలు వ్యతిరేక సమయాలు, ఆ సమయాలు ఏమిటంటే, మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 11వ తేదీ సాయంత్రం 5:40 నుంచి 12వ తేదీ మధ్యాహ్నం 2:56 వరకు అనుకూలమైన సమయం కాదు, విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. రెండవది, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 12వ తేదీ మధ్యాహ్నం 2:57 నుంచి 13వ తేదీ మధ్యాహ్నం
12:35 వరకు వారికి పూర్వాషాఢ వారికి అనుకూల సమయం కాదు. ఇక ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులకి 13వ తేదీ 12:35 నుంచి 14వ తేదీ 10:43 వరకు ఉన్న సమయం అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇవి నక్షత్ర ప్రకారంగా చెప్పేటువంటి సమయాలు. ఇక నక్షత్రం ప్రకారం సమయాలు కాకుండా అటు మూలవారికి కావచ్చు, పూర్వాషాఢ కావచ్చు, ఉత్తరాషాఢ కావచ్చు, ఎవరికైనా సరే ఒక 3 సమయాలు అంటూ ఉన్నాయి. ఆ 3 సమయాలు కూడా కొంత వ్యతిరేకంగా ఉంటాయి. కనుక ఆ సమయాల్లో కూడా ముఖ్య కార్యక్రమాలకి వాటికి వీటికి ప్రారంభాలు కాకుండా రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంకా ఆ 3 సమయాలు ఇప్పుడెప్పుడుంటే 13వ తేదీ ఉదయం అంటే వేకుంజామున 12:09 నుంచి 13వ తేదీ 12:41 వరకు మొదటి సమయం. ఇక రెండవది 16వ తేదీ 8:44 నుంచి రాత్రి 8:30 వరకు అంటే నియర్లీ 12 గంటల పాటు, అది కూడా అనుకూల సమయం కాదు. ఇక మూడవది 19వ తేదీ 9:19 నుంచి రెండవ రోజు 20వ తేదీ 9:55 వరకు, అది కూడా దాదాపు 12 గంటల చిల్లరుంది. ఇది కూడా వ్యతిరేక సమయం. కనుక ఈ సమయాల్లో ముఖ్య కార్యక్రమాలు ఏదైనా ఉంటే వాటికి శ్రీకారాలు చుట్టకుండా మామూలు రొటీన్గా ఉండేటువంటి కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి ఉంచవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ధనురాశి జాతకులకి 11వ తేదీ నుంచి 16వ తేదీ 12:43 వరకు కొంచెం పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉంటుంటాయి. 16 మధ్యాహ్నం నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు చక్కగా చాలా వరకు హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి పాజిటివ్ ఆలోచనలతో పరిస్థితులన్నీ కూడా కలిసి వచ్చే విధంగా ఉంటాయి. శుభం.